యాక్చువల్గా నేను వెంటనే నిఖిల్ నన్ను మాట్లాడమని కానీ ముందు నేను తర్వాత మాట్లాడతాను కానీ మళ్ళీ నిఖిల్ ఫోన్ తీసు మైక్ తీసుకోగానే అనిపించింది లాగేసుకుందామని. ఎందుకంటే థియేటర్ చూసినట్టే వచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ కదా, ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎక్కడ మిస్ అయిపోతాను, ఎక్సైట్మెంట్ ఎక్కడ మిస్ అయిపోతామని. ఇక కిందకు వచ్చినప్పుడు నిఖిల్ అడిగాడు నన్ను, ఏంటి సార్ ఇదే మీరు టీచర్ చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా అని. ఫస్ట్ టైం అయితే ఓకే, మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని. కానీ ఎవరైనా ఏదైనా నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎవరైనా నా దగ్గరికి వచ్చేదాన్ని చూపించడానికి వచ్చారు అంటే నేను ముందు ప్రిపేర్ అయిపోతాను చాలా బాగుందని చెప్పడానికి. ఎందుకంటే ఇంత నాకు చూపించడానికి వచ్చారు అంటే లేమాత్రం డిసప్పాయింట్ ఇష్టం ఉండదు, అంటే ముందు డిసైడ్ అయిపోయాను ఇప్పుడు నిఖిల్కి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఓకే చాలా ఎక్కువ పెట్టాలి సంథింగ్ అని చూపించాలా, డిసప్పాయింట్ అవుతారా అని ప్రిపేర్ అయిపోయాను. అంటే కొన్నిసార్లు నిజం చెప్పే అవకాశం వస్తాను కూడా చాలాసార్లు చెప్పాను, నిజంగా అలా పెట్టాల్సిన అవసరం లేకపోయింది. చూడగానే చాలాసార్లు ఎగ్జాగరేషన్ ఉంటాయి కానీ రోమాలు లెక్కపరుచుకుని ఉంటారు కదా, అట్లా ఉంది. సూపర్ 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 సూపర్, నిజంగా నిజంగా హానెస్ట్గా ఇక్కడ నుంచి చెప్పేంత నిజాయితీగా ఉందన్నమాట. వా ఏం మేకింగ్, నిజంగా ఎంత బాగుందంటే ఒక్కొక్క షాట్ కూడా నాకు కొన్ని పోర్షన్స్ చూపించాడు సుధీర్. ఇంగ్లీష్ సినిమాలో ఉంది అనే మాట మంచిది కాదు, ఎందుకంటే ఏదో ఏదో సినిమాతో పోల్చినట్టు ఉంటుంది, అంత అంత అందంగా ఉన్నాయి. కొన్ని లొకేషన్స్ అయితే వాళ్ళు తీసిన లొకేషన్స్, మడ ఫారెస్ట్కి వెళ్ళి లొకేషన్ తీశారు, అది చూసినప్పుడు నాకు అసూయ వచ్చింది, సిగ్ అనిపించింది కూడా. ఎందుకు ఇంతకాలం నా పక్కనే ఉంటాను నేను, కాకినాడలో వర్క్ చేశాను, ఈ లొకేషన్ ఎందుకు చూడలేదు నేను, ఎందుకు తీయలేకపోయాను అని ఎంత బాధ అనిపించిందంటే, అరే ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను ఈ లొకేషన్స్ అన్నీ, ఇక్కడే కాకినాడలో పట్టుకుని ఎక్కడెక్కడో నేను నేను లండన్ వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి సినిమాలు చేస్తున్నాను, ఇక్కడే నేను సూపర్ లొకేషన్ పట్టుకుని నా ఇంటి దగ్గర ఉన్న లొకేషన్ అద్భుతంగా చూపించాడు సుధీర్. ఫస్ట్ వచ్చి సుధీర్ అంటే నాకు చాలా ప్రేమ, ఏమాత్రం నా ప్రేమ ఏమాత్రం తగ్గకుండా ఎపిసోడ్ చూసినప్పుడు కానీ కథ విన్నప్పుడు కానీ ఎంత ఎగ్జైట్ అయ్యాను, ఎపిసోడ్ చూసినప్పుడు కానీ అంత ఫీల్ అయ్యాను. ఇంకా నిఖిల్ గురించి చెప్పాలి, ఎలా అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే హ్యాపీ డేస్లో చూసిన ఒక హ్యాపీగా అటు ఇటు అలసిన అబ్బాయినా చూసినట్టు. మీరు నమ్మండి నా మాట నిజం, మీకు కూడా తెలిసిన విషయం, ఇంతవరకు ఒక తెలుగు హీరో అలాంటి ఎక్స్ప్రెషన్స్తో రాలేదు, అలాంటి ఎక్స్ప్రెషన్తో రాలేదు. నేను అనుకుంటా ప్రతి మిగతా అన్ని భాషల్లోనూ ఒక సినిమా అంటే తెలుగు హీరో అనేసరికి కామెడీ చేయాలి, అది చేయాలి, మళ్ళీ గంతు రేయాలి, సీరియస్గా మళ్ళీ ఫైట్ చేయాలి, అదే సీరియస్ ఫేస్ని మళ్ళీ కామెడీ చేయాలి, కామెడీ చేసిన ఫేస్ని మళ్ళీ రొమాన్స్ చేయాలి, అన్నీ ఉంటాయి. కానీ ఒకే ఇంట్రెస్ట్తో ఒక ఫేస్తో ఒక లుక్తో నేను చూసిన కొన్ని ఎపిసోడ్స్లో ఎంత ముద్దొచ్చాడంటే అది చూసారంటే ఒక అమ్మాయి దింపుతున్నప్పుడు ఇలా ఉంది ఫేస్ అంత అంత అలా ఉంటాడు నిఖిల్ అనే విషయం, నిఖిల్లో అంత అంత గాఢత ఉంటుంది, అంత ముందుందనే విషయం నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట. గాడ్ బ్లెస్ యూ నితిన్, నిఖిల్ అసలు నీకు సంథింగ్ ఇట్స్ వెరీ డిఫరెంట్, అసలు ఇలాంటి ఎందుకు ఎంచుకున్నందుకు, నువ్వు సుధీర్ నమ్మినందుకు చాలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సీరియస్ చెప్తున్నాను, బికాస్ యాజ్ అ డైరెక్టర్. అండ్ అభిషేక్, అభిషేక్ ఆ స్మైల్ ఆ పొట్ట అనుకోకండి, బట్ ఎంత ముద్దుగా చూడగానే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది అమ్మాయ అని. ఈ సినిమా గురించి కూడా ఒక సీక్రెట్ చెప్పేశాడు నాకు అలాగా, ఈ సినిమా ఏంటి ప్రొడక్షన్ ఏంటి అంత సీక్రెట్ అంటే అంత ఓపెన్గా చెప్పేసే, నాలుగు సినిమాలు ప్రొడక్షన్ ఉన్నాయి, ఏమాత్రం ఫేస్లో టెన్షన్ లేకుండా నవ్వుతూ నాలుగు సినిమాలు కూడా కంప్లీట్ చేసేసాడు, అన్ని సినిమాలు ఒక రేంజ్లో. నేను ఇంకో సినిమా టీజర్ చూశాను అది కూడా బాగుంది. సో ఎట్లా అంటే వరుసగా అన్ని సినిమాలు కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా సింపుల్గా ఫినిష్ చేస్తున్నాడు. అందుకంటే ముందు సినిమా అంటే మూవీ అంటే ప్యాషన్, తీయాలి ఎక్కువ సినిమాలు తీయాలి, యాజ్ అ ప్రొడ్యూసర్గా తను ప్రొడ్యూసర్ షార్ట్ అయినప్పుడు కూడా తెలుసు ఎందుకు షార్ట్ అవుతా కూడా చెప్పాడు, అవన్నీ షేర్ చేస్తున్నాడు తను ఎందుకు తను చేయాలనుకుంటున్నాడు, ఎందుకు సినిమా మూవీ చేయాలనుకున్నాను. సో అదిగా అభిషేక్ ఐ థింక్ ఒక బ్లాస్ట్ ఈ సినిమా, యు గ్రాబ్ ద ఆడియన్స్ థియేటర్స్, అంతే ఈ ఒక్క టీజర్ చాలు థియేటర్స్ అందరు థియేటర్కి ఆడియన్స్ అందరు రావడానికి. సో ఆవేశంగా చెప్పేశాను కానీ కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను, థ్యాంక్స్ అండి. డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని, ముందు నుంచి సుధీర్ నన్ను అంటే నేను కథ చెప్పాడు కానీ కథ ఉంది, సో అదే స్థాయిలో మళ్ళీ విజువల్ చూడటం అంటే ఈ కథ ఇంత ఉంటుంది ఇది చెప్తే దాన్ని విజువల్గా చూపించినప్పుడు నేను అనుకున్నాను అంటే ఆల్రెడీ నాకు కథ తెలుసు కాబట్టి డెఫినెట్ డిసప్పాయింట్ అవుతాను అనుకున్నాను తను కొన్ని ఎపిసోడ్స్ చూపించినప్పుడు. కానీ అసలు నేను ఓహో ఎందుకు తను ఎపిసోడ్ ఇలా చెప్పాడా అంటే లోపల తన మైండ్లో అంత ఉందన్నమాట, అంత ఊహించుకున్నాడు కాబట్టి నాకు ఇలా చెప్పాడు, తన ఇంటెన్సిటీ తన డెప్త్ ఇది అనమాట అనే విషయం నాకు విజువల్ చూసినప్పుడు అర్థమైంది. థ్యాంక్స్ అండి, ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలండి, బ్లాస్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.